నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండబ్ల్యూ డిజిటల్. అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొనడంతో ఒక వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై కార్గో షిప్కు చెందిన యజమానితో 840 కోట్ల నష్టపరిహారం చెల్లింపుకు ఒప్పందం జరిగినట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది. 6 ప్రాణాలు బలగొండంతో పాటు భారీ నష్టాన్ని కలిగించిన ఈ ఘోరమైన ఘటనకు దాదాపు 7 నెలల తర్వాత పరిష్కారం లభించింది. మేము ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాం. గ్రేస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్, సినర్జీ మైరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా 101.1 మిలియన్ డాలర్లు, అంటే దాదాపుగా 840 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాయి అని న్యాయశాఖ అధికారి బెంజమిన్ మేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ప్రావిన్స్ కార్ట్కు వంతెన పునర్నిర్మాణానికి సంబంధించిన నష్టపరిహారాన్ని ఈ ఒప్పందంలో చేర్చలేదని న్యాయశాఖ వెల్లడించింది. ఇది మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక దావా అంశమని పేర్కొంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 6 కార్మికుల కుటుంబాలకు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నట్లు తెలిపింది. నౌక ఢీకొనడంతో పటాప్స్కో నదిపై ఉన్న ప్రావిన్స్ స్కాట్కి వంతెన కుప్పకూలిన విషయం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 25న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో 6 మృతి చెందారు. ఈ సమయంలో నౌకలో భారత సిబ్బంది సైతం ఉన్నారు. అయితే ప్రమాదానికి ముందే వారు అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపివేయగలిగారని, దీంతో భారీ స్థాయిలో ప్రాణనష్టం తప్పిందని అప్పట్లో అధికారులు వెల్లడించారు.